హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ బ్లాక్స్ బై నర్మద ఫ్రెండ్స్ మనం ఈరోజు దసరా ఫెస్టివల్కే కాదు ఏ ఫెస్టివల్కైనా కూడా మనకి సౌత్ ఇండియాలో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకునేది పూర్ణం బూరలు అండ్ ఇది ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారు అంటే నైట్ పిండి రెడీ చేసి పెట్టుకొని చేస్తున్నారు బట్ అది నిలవ అదే చద్దిది అంటారు కదా అలా పెట్టింది అలా చేస్తే మనకి ప్రతిఫలం ఉండదు ఫ్రెష్గా దోసపిండిని కూడా ప్రిపేర్ చేసుకోవాలి మనం నైట్ ఒక కప్పు మినప్పప్పుకి త్రీ కప్స్ బియ్యం యాడ్ చేసి నైట్ నానబెట్టేసి మార్నింగ్ మిక్సీలో గ్రైండ్ చేసుకుంటే అది చాలా బెటర్ అలానే చేసుకోవాలి నైట్ పెట్టేసి మార్నింగ్ చేయడం కరెక్ట్ కాదు సో పిండి అయితే గట్టిగా ప్రిపేర్ చేసుకోవాలి మీరు గ్రైండ్ చేసేటప్పుడు అండ్ పూర్ణం బూరెల కోసం ఒక కప్పు శనగపప్పుకి మూడు కప్పుల వాటర్ తీసుకొని మనం క్లీన్ చేసి ఇలా త్రీ కప్స్ వాటర్ యాడ్ చేసి బాయిల్ చేసుకోవాలి మనకి బాగా మెత్తగా బాయిల్ అవ్వాలి కాబట్టి త్రీ కప్స్ అండ్ ఫైవ్ టు సిక్స్ విజిల్స్ అవసరం ఉండిద్ది వన్ విజిల్ టూ విజిల్కి సరిపోదు అది కూడా హై ఫ్లేమ్లో పెడితే నియర్లీ టెన్ విజిల్స్ వచ్చినా కూడా బాయిల్ అవ్వదు లో ఫ్లేమ్లోనే ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి మీకు నైట్ నానబెట్టుకొని మార్నింగ్ చేసేస్తే ఆ పప్పు అనేది బాగా త్వరగా బాయిల్ అయ్యింది ఇలా బాయిల్ అయింది మ్యాష్ చేసుకొని మనం ఒక్క కప్పుకి ఒకటిన్నర కప్ అయితే మైల్డ్ స్వీట్గా ఉండిద్ది ఓవర్ స్వీట్ లేకుండా ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళు టూ కప్స్ వరకు యాడ్ చేసుకోవచ్చు ఇలా బెల్లం యాడ్ చేసి పౌడర్ యాడ్ చేసినా కూడా ఇంకా అది మెల్ట్ అయ్యిద్ది కదా ఆయిల్లో వేసాక మెల్ట్ అయ్యింది అనుకోండి వాటర్ వచ్చేసిద్ది సో మనం దాన్ని మళ్ళీ ఒకసారి కుక్ చేసుకోవాలి బెల్లం నుండి వచ్చే వాటర్ అంతా వా పోయి మనకి గట్టిగా లోపల పిండి గట్టిగా వచ్చే వరకు కుక్ చేసుకోవాలి ఈ స్టేజ్లో మీరు ఫ్లేవర్ నచ్చిద్ది అనుకుంటే యాలకుల పొడి అండ్ ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోండి నెయ్యి యాడ్ చేస్తే ఫ్లేవర్ చాలా బాగుండిద్ది ఇప్పుడు యాడ్ చేయకపోయినా మీరు ఎండింగ్లో ఈ పిండిని మనం బాల్స్లా ప్రిపేర్ చేసుకుంటాం కదా అప్పుడైనా కూడా కొంచెం నెయ్యి అప్లై చేసుకొని చేయొచ్చు మార్నింగ్ మార్నింగ్ హడావిడిగా ఉండిద్ది కదా ఇది కూల్ అయ్యేంత వరకు అంటే సో వాటర్లో పెడితే వెంటనే టూ మినిట్స్లో కూల్ అయిపోయిద్ది ఇలా నెయ్యి అప్లై చేసుకొని చిన్న చిన్న బాల్స్గా చేసుకోవాలి ఈ ముద్ద గట్టిగా ఉండాలి మనం లోపల పెట్టుకునే పూర్ణంది చాలా మెత్తగా జారిపోతూ ఉంది అంటే మనకి ఆయిల్లో వేశాక పగిలిపోయిద్ది ఈ చిన్న చిన్న బాల్స్గానే ప్రిపేర్ చేసుకోవాలి చాలా పెద్దవి చేసుకుంటే మనం మళ్ళీ పిండి డిప్ చేస్తాం కదా దీన్ని పిండిలో సో అప్పుడు చాలా పెద్దది చిన్నదైతే చాలా బాగుండిద్ది పిండి కూడా ఇలా గట్టిగా ఉండాలి బ్యాటరు దానిలో కొంచెం సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని మొత్తం అన్ని ఫింగర్స్ మనం పిండిలో డిప్ చేస్తే మన ఫింగర్స్తో పాటు పిండి కూడా వచ్చిద్ది అలా కాకుండా ఒక టూ ఫింగర్స్ తోటి ఆయిల్లో వేయాలి అది కూడా బ్యాటర్ గట్టిగా ఉంటే మనకి పగిలిపోకుండా వస్తాయి ఇది పగిలింది అంటే మీరు నెక్స్ట్ ఏది చేసినా కూడా ఆయిల్ మొత్తం నల్లగా అయిపోయిద్ది అండ్ త్వరగా ఫ్రై అయిపోతాయి చాలా టైం పట్టదు ఓన్లీ పిండే కదా లోపలిది మనకు బాయిల్ అవ్వాల్సిన పని లేదు కదా సో త్వరగా ఫ్రై అవుతాయి పైన జస్ట్ పిండి కోటింగ్ వరకే మనకి ఫ్రై అవ్వాలి కాబట్టి మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి లేదంటే బాగా మాడిపోతాయి టేస్ట్ చాలా బాగా వస్తాయి మన పూర్ణాలు నైవేద్యం కోసం రెడీ ఫ్రెండ్స్ మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్